फ्रेंड्स वेलकम बैक टू स्वप्न स्वामी व्लॉग्स अंदर मंचिगुरा मेमैते मस्तुनाम अंदर की हैप्पी संडे मार्निंग नुंची ईवनिंग वरकु मन व्लॉग स्टार्ट अयिपोतदी फुल एनर्जी उंडाले फुल हैप्पी उंडाले नव्वुतू उंडाले नविस्तू उंडाले दुःखं तट उंडोदु संतोषं अंटे बाध तट उंडोदु అంతేనా సరే ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి చాయ్ పెడతాం ఓకే రైట్ చాయ్తో స్టార్ట్ ఈరోజు ఓకే లెట్స్ గో ఊరున్నప్పుడు మంచిగా డైరెక్ట్ బర్రెకు విన్న పాలు డైరెక్ట్ బర్రె పాలు తాగుతుండే ఈడనేమో చిట్ ప్యాకెట్ పాలు అమూల్ బేబీ అమూల్ బ్రాండ్ తేవాలని చెప్పి అమూల్ పాల ప్యాకెట్ తీసుకొస్తున్నాం ఇక ఎప్పుడు ఆడ స్టాక్ లేనప్పుడు లేకపోతే అమూలేనా వెరీ గుడ్ ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది ఏందో తెలుసా గురువులందరినీ స్మరించుకోవాలి గుర్తు చేసుకోవాలి స్కూల్లో జరిగినవి కాలేజీలో జరిగినవి నీకు అంటే టీచర్స్ వాళ్ళ వల్లనే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు నేను ఈ స్థాయిలో ఉన్నా అందరికీ అంటే ఈ స్థాయిలో ఉండండి అంటే కారణం ముందు గురువులే గురువులందరికీ హ్యాపీ టీచర్స్ డే సో నువ్వు చాయ్ పెడుతుండు మన వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి నేను అక్కడికి వెళ్ళేసేస్తా ఓకే హే పప్పానేమో యోగా చేస్తున్నారు సో డిస్టర్బ్ చేయదు పప్పకి ఇక్కడేమో డిస్కషన్ సీరియస్ డిస్కషన్ జరిగింది ఇంతసేపు ఏం మాట్లాడుకురామా హాయ్ నాని గుడ్ మార్నింగ్ హాయ్ రే హాయ్ హలో హలో హాయ్ గుడ్ మార్నింగ్ మేమైతే ఇప్పుడే చాయ్ తినాం ఇప్పుడు నాన్న పప్పకి పాల బిస్కెట్ ఆమెకి పాలల్లో హార్లిక్స్ వేసి అయిపిస్తే తాగుతలేదు ఏడుస్తుంది
అందుకని చెప్పి నిన్ననే కొన్ని బిస్కెట్లు వేసి పెడుతున్నాము. కొంచెం అలవాటైంది కానీ మస్తు ఏడుస్తుంది. నడప పద मं पाल तागेट मे उच्च उरकोच तागतर गे बलवंत बेटा స్టార్టింగ్ మాస్ సతాయిస్తది అయితే ముందు గిన్నె గిట్టే నిన్న సుకన్య సమృద్ధి యోజన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చేసి ఆడపిల్లలు ఉన్నోళ్ళకి మంచి ప్లేస్మెంట్ అవుతది. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే మనం తెలియకుంటేనే ఈ డబ్బునంతా మనం ఇన్వెస్ట్మెంట్ తన పెళ్లి కోసం కావచ్చు, చదువు కోసం కావచ్చు, ఇంకా ఏ ఇతర ఖర్చులైనా కానీ 20 ఏళ్ళ తర్వాత ఎట్లుంటుందో చెప్పలేము, మన స్థితి ఎట్లుంటో చెప్పలేము, ఆమె పరిస్థితి ఎట్లుంటో చెప్పలేము. అందుకని మనం తెలియకుండానే ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకున్నట్టు. ఇది ఈ యొక్క స్కీమ్ వచ్చేసి మనకి 10 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి అప్లికబుల్ ఉంది. ఇది 10 ఇయర్స్ లోపు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలందరికీ ఈ సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ని మనము తీసుకోవచ్చు. ఏంటంటే మంత్లీకి వచ్చేసి 1000 కట్టుకోవచ్చు, 2000 కట్టుకోవచ్చు, 3000 కట్టుకోవచ్చు. అదే సంవత్సరం వయసు కూడా ఉంది. అది సంవత్సరానికి గరిష్టంగా 150,000 వరకు కూడా కట్టుకోవచ్చు. దాని ప్రకారం వడ్డీ రేట్స్ కూడా బాగానే వస్తాయి. ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మనకు వెబ్సైట్లో కూడా చాలా ఉన్నాయి చాలా మంది కూడా దానిపైన ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. కావాలంటే మీరు అది చూడవచ్చు. కానీ ఎందుకంటే వాళ్ళు కూడా కడుతురంట, కానీ మంచి హెల్ప్ఫుల్. ఇది మనకు తెలియకుండానే మన పిల్లలకి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. పెళ్లికి కావచ్చు, హాస్పిటల్కి కావచ్చు, ఫ్యూచర్ వాళ్ళకి ఇంకా బయట చదువులు కూడా ఏమైనా చదువుకోవాలనుకుంటే కూడా మనకు తెలియకుండానే మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అర్థం. ఎందుకంటే ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తే 15 ఇయర్స్ దీని స్కీమ్ ఉంటుంది. 15 ఇయర్స్ అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 15 ఇయర్స్ వరకు కంపల్సరీ మనం కట్టాల్సి ఉంటుంది. కట్టిన తర్వాత 21 ఇయర్స్కి ఈ అమౌంట్ మొత్తం మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. అంటే మనకు తెలియకుండానే మనం ఎంత కడతామో అంత డబల్కి డబల్ అయిపోతుంది. అందుకని ఒకసారి అయితే మీరు కూడా చూడండి. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచి స్కీమ్ ఇది. ఇంట్లో 3 ఉండొచ్చు, అంటే ఇద్దరైతే మినిమం 2 అకౌంట్స్ అయితే మినిమం ఉన్నాయి. ఇక 3వ అకౌంట్ అయితే కవలలు ఉంటే 3వ అకౌంట్ అంట ఇది.
కానీ మాక్సిమం ట్రై చేయండి ఒకసారి చూడండి ఇది మంచి హెల్ప్ఫుల్ ఉంటది ఓకేనా మేము కూడా చేస్తాము పాపకి ఆధార్ కార్డు తీసుకోలే ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత పాప కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ లో గాని పోస్ట్ ఆఫీస్ లో గాని ఈ స్కీమ్ ని మనం చేయొచ్చు అప్లై చేయొచ్చు బ్యాంక్ లో చేసింది బెస్ట్ ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం పోయి కట్టుకోవచ్చు అంటే బ్యాంక్ లో అయితే అందరి దగ్గరలో బ్రాంచ్లలో ఉంటాయి కాబట్టి ఎస్బిఐ లో అయితే బెస్ట్ 20 ఇయర్స్ వరకు మంచి ప్లాన్ ఇది చేసుకుంటే చాలా బెస్ట్ మీరు కూడా చేయండి ఓకేనా ముందు పవర్ అని పంపించేసి బయటికి కొట్టకు కొట్టకు జస్ట్ బెదిరి అంతే ఆల్రెడీ ఇంత ముందు బయటికి పోయింది అది రెండు మూడు సార్లు పోయింది బయటికి వెళ్ళిపో అబ్బా వెళ్ళిపో అబ్బా ఇంకా రెండు పిట్టలు వస్తున్నాయి ఫైనల్ గా అయితే ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది తినేసినాము ఈరోజు సండే కదా 2-3 సండేస్ నుంచి అసలు మేము నాన్ వెజ్ వండుకోవట్లేదు ఇంట్లో ఎందుకంటే ఊరికి వెళ్తున్నాము మళ్ళా ప్లస్ ఇంట్లో స్వామి కూడా ఉండట్లేదు అని చెప్పి నాన్ వెజ్ తీసుకురాలేదు ఈరోజు ఆయన ఇంట్లోనే ఉన్నాడు అందుకని చెప్పేసి నాన్ వెజ్ తీసుకొచ్చారు ఎప్పుడు ఎవ్రీ సండే చికెనే కాక ఎప్పుడు ఎక్కువ మేము చికెనే తింటున్నాము ఈ సండే మటన్ అన్న తలకాయ కూరనన్నా కాళ్ళన్నా తీసుకొద్దాం అనుకున్నారు కానీ అక్కడికి పోయేసరికి ఇడ్లీవన్ అయిపోయింది కాళ్ళు తలకాయ అయిపోయినాయి అని చెప్పారు అందుకే బోటి తీసుకొని వచ్చారు ఇప్పుడైతే బోటి కర్రీ అండ్ బగారన్న సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో ఏం చేస్తారు సార్ కళ్యాణం మండపం సినిమా చూస్తారు ఏమేమో మంచిగా వండుకుంది ఏం చేస్తున్నావే సిస్టమ్ బంద్ చేద్దామని మర్చిపోయినావు ఎట్లా బంద్ చేస్తారు రైట్ సైడ్ లాస్ట్ రైట్ సైడ్ అది చూడు రైట్ సైడ్ లాస్ట్ ఇంటు మార్క్ చూడు క్లోజ్ పైన 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 మర్చిపోయినావా అయ్యి జా ఇట్లా మర్చిపోతే ఎట్లా క్లిక్ చేయి మళ్ళీ అది కూడా క్లోజ్ చేయి పైన ఈవెండి క్లోజ్ చేయి రైట్ సైడ్ అది లాగౌట్ చేయి లాగౌట్ ఏరేసు అది ఏమో ఉండదు ఈ మూలకు ఉంటుంది చూడు గిడ గిడ ఈ మూల కింద రా ఇంకా తిగ్జి ఇక్కడ ఫస్ట్ వన్ ఓకే నెక్స్ట్ వన్ అందులో తిగ్జి మధ్యది అదే షట్ డౌన్ మర్చిపోయినా అదే ఎన్ని రోజులు అయితే మర్చిపోతారా నేర్చుకుంది మర్చిపోతారా వెరీ గుడ్ ఆ కింద ఆఫ్ చేయాలి కూడా ఏమైందమ్మా ఇలా సండే మొత్తం ఇంటికనే ఉన్నది ఏమనిపిస్తుంది ఏంద్రా అనిపించేది ఇంటికి పోయి ఆయన కందిల గడి విక్తే నిమ్మలం అనిపించింది ఆ పానం అంతా ఊళ్ళోనే ఉంది పోయిన వారం అంత పోయి తీసేస్తే ఇలా ఆయనతో తీసేస్తామంటే వీలు కాకపోయి వచ్చిందే మనది రాంది మనది కాదు మాది కాదంటే ఎట్లా మన చేతులతో ఓడగొట్టుకునేది కూడా కొంత ఉంటుంది ఇలా పోయి వస్తే ఎంత మంచి ఉంటుంది నెక్స్ట్ వీక్ బాగుంది ఉంటుంది అప్పటివరకు ఆ లోపు శని పెరిగిపోతుంది ఎర్ర పడుతుంది అసలు ఏదో ఉట్టి చేసినా మేము టైం పాస్ వస్తారా అప్పుడు ఉంటుంది ఇప్పుడు మంచిగా నిన్న నానబడ్డది మంచిగా పదనుండే అది వీకేజ్ వస్తే
మంచి కందిగడ్డలాగా నిమ్మలం వండుతాను. ఏంగతి నెక్స్ట్ వీక్ వంటి. సో ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇది. వి ఆర్ గోయింగ్ టు అవుట్ అంటే సండే కదా అందరం ఉండాలంటే చాలా రోజులు అవుతుంది బయటికి వెళ్ళాక అందరం ఉండలేము ఎవరికో ఒకరికి డ్యూటీ వస్తుంది అందుకని చెప్పి ఈ రోజు అందరం ఉన్నాము అందుకని కొంచెం బయటికి వెళ్ళి రిలీఫ్ కొంచెం రిలీఫ్ అయ్యి అట్లాగే చిన్న చిన్న బిజినెస్ అవి చూసుకొని వద్దాం అనుకుంటున్నాం. అవేంటో ఈ రోజు బయటికి వెళ్ళేది మొత్తం రేపటి బ్లాగ్లో వస్తుంది. ఈ రోజు అయితే నాకు తడబడుతుంది ఏమైందో ఏమో తడబడుతుంది నిజంగా. సో రేపటి బ్లాగ్లో ఇప్పుడు వెళ్ళేది రేపటి బ్లాగ్లో వస్తుంది. ఇప్పుడైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఓకే బాయ్ బాయ్.